మేము 4,000 ఇస్తాం రైతు దీనికి, రైతు బంధు పథకానికి సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తే 6-4 కలిపి 10 ఇస్తా ఉంటారు. ఏంటో మరి వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చెప్పే చేష్టలు. పసుపు కుంకుమన్నారు. మనం శ్రీకాకుళం వెళ్తే ఏటి బాబు ఏటిస్తా అన్నాడు. ఆడ మొహన ఆడ మొహానికి కొట్టాలి పసుపు కుంకుమ. ఏటా లేదా పసుపు కుంకుమ? ఆ తెలుగుదేశం నాయకులందరూ పసుపును కుంకుమ బొక్కెట్టుకుని మా ఈ నియోజకవర్గాల్లో ఒక రమ్మనండి, చీపురులతో తరిమి కొడితే రోజు దగ్గర ఉందని చెప్పి. మరి ఈరోజు ఎక్కడ చైతన్యం ఎలా వచ్చిందంటే శ్రీకాకుళం దగ్గర నుంచి ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి చైతన్యం వచ్చిందంటే ఒక మహారాజులు అవినీతి పరుడైతే, ఒక మహారాజు అక్రమాలు పాల్పడితే ఆ దేశ ప్రజలు జానపద పాటలతోటి, పాత రోజుల్లో మనం చూసాం చాలా సినిమాల్లో, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు యాక్ట్ చేసిన చాలా సినిమాల్లో మనం చూసాం తిరుగుబాటు జనాల్లోంచి వస్తుంది. మరి ఆ తిరుగుబాటులో ఒక చోట ఒక వ్యక్తి, ఒక ప్రజ అతను శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఏం పాడాడంటే, చంద్రబాబు 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 మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు, ఓక్రాకే టోకరా ఇచ్చావు చంద్రబాబు, మహిళల్ని మోసం చేశావు చంద్రబాబు బాబు, అలాగా నువ్వు వస్తే వానలుండవు చంద్రబాబు, మా బోర్లన్నీ ఎండిపోయాయి చంద్రబాబు, అలాగా పాటలు పాడుకుంటుంటూ ఉత్తేజపరుస్తూ జనాల్ని. మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ వీళ్ళకి కనపట్ల బ్రహ్మాండంగా ఓహో అంటున్నారు. మరి ఇంకోటి అంటున్నారు, అవంతి శ్రీనివాస్ గారు మా దగ్గరికి వచ్చి కలిస్తే ఏమన్నారు ఒక మాట, మరి కేసీఆర్ గారికి టీఆర్ఎస్ వాళ్ళు బెదిరించేశారండి, మరి ఆయన ఆస్తులు ఉన్నాయని బెదిరించేస్తే ఆయన వచ్చేసి మా దగ్గరికి వచ్చి జాయిన్ అయిపోయాడంట, లొంగిపోయాడంట. మరి మీ మంత్రులు, మీ సీఎం రమేష్ గారు కానివ్వండి, సుజనా చౌదరి గారు కానివ్వండి, లోకేష్ బాబు గారి ఆస్తులు కానివ్వండి, ఇప్పటికీ హెరిటేజ్ కార్పొరేట్ ఆఫీసు తెలంగాణలో ఉంది, హైదరాబాద్లోనే ఉంది, మీ బ్రహ్మాండమైన ఇంద్రభవనం బాహుబలి లాంటి ఇల్లు హైదరాబాద్లో ఉంది, మరి ఎవరు బెదిరిస్తున్నారండి మిమ్మల్ని? ఇలాంటి మాటలు మాట్లాడవద్దండి. మరి ఒకటే అన్నాడు ఆయన అవంతి గారు, ఒక మాట ఏమన్నారు, ఈ నేను ఉన్న ఈ 4.5 ఏళ్లలో ఏ రోజైనా ఒక్క పని నేను నా సొంతం కోసం నేను చేయించుకున్నా ఇమ్మీడియట్గా నేను చెప్పులు దండి మెడలు వేసుకుంటానని చెప్పాడు ఆయన సవినయంగా. మరి ఈ రోజున మీరు ఏం చెప్పారు, ఒక పారిశ్రామిక మీట్ అని చెప్పి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు మేము తీసుకొచ్చాం అని చెప్పి ఎవరైనా నాయకుడు బతికుండగా ఎవరికి విగ్రహాలు పెట్టరు. మరి 2వ సమ్మిట్లో మీరు వైజాగ్లో మీ విగ్రహం పెట్టుకున్నారు, బతికుండగానే మీ పథకాలకి ఒక 20 పథకాలు, చంద్రన్న బీమా పథకం, చంద్రన్న మహిళా పథకం, చంద్రన్న ఇంకో పథకం అని మీరు 20 పథకాలు పెట్టుకున్నారు. పెట్టుకోండి మీ పథకాలు, మాకు అనవసరం. మీకు ఇంకో టైం ఉంది, ఇంకో 3 నెలల టైం ఉంది, విగ్రహాలు కూడా చేయించేసి మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం పెట్టేసుకోండి చంద్రబాబు గారు. మరి ఇంకోటి ఏంటంటే అన్నీ కాపీలు కొడుతున్నారు మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, వ్యవసాయ రంగం బాగాలేదన్నారు. మరి ఏదంటే చేపల పరిశ్రమ, చేపల పరిశ్రమలో బ్రహ్మాండమైన వృద్ధి సాధించాం, మరి పెట్టుబడి పెట్టిన వాటిలో వృద్ధి లేదు. ఇది కలిపి ఫిషరీస్ దాంట్లో మాకు బాగా వచ్చింది, 30.5% మాకు వృద్ధి రేట్ వచ్చేసిందని చెప్పుకున్నారు. మరి ఈ రకంగా రకరకాలుగా ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటున్నారో, అన్ని అబద్ధాలు అబద్ధాల మయం ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిన ఒకటే ఒకటి అడుగుతాను నేను, ఒకటే, మీ దగ్గర పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలు మీరు కొన్నారు, వెళ్ళారు, తీసుకెళ్లారు, గవర్నర్తో కూడా వాళ్ళతోటి ప్రమాణ స్వీకారం చేయించారు, అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ గారు ఏం మాట్లాడతారు బాబు, మళ్ళీ మిమ్మల్నే మేము చూడాలి బాబు, మళ్ళీ మీరే రావాలి, ఆయనకి అంత అందంగా ఆయనకి ఆయన కనబడుతున్నారు కాబట్టి ఒక ఫోటో ఒకటి తీసుకుని దానికి బాగా ఆయిల్ పెయింట్ వేయించి మీ ఇంటి సెంటర్ బోర్డులో పెట్టుకోండి స్పీకర్ గారు. అలాగే మీరు నరసరావుపేట సత్యనపల్లిలో చేసినటువంటి, మీరు లేకపోతే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ప్రతి చిన్నదానికి కూడా మీరు 1,000 రూపాయలు, చిన్న ఒక చిన్న కాగితం కదాలంటే 1,000 రూపాయలు, పెద్ద కాగితం కదాలంటే 10,000, లక్షకైతే 15,000 అలాగే ఒక రేట్లు పెట్టేశారు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఒకప్పుడు మనం దోచుకోవటం దాచుకోవటం అనేది ఎక్కడో వినేవాళ్ళం, బోఫోర్స్ కుంభకోణం, అక్కడెక్కడో భూముల ఆక్రమణ జరిగేది. ఈ రోజున ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లోనే దోచుకోవటం మొదలైంది, ఇసుక మాఫియాల దగ్గర నుంచి మరి అన్ని రకాలుగా దోచుకున్నారు, సముద్రాన్ని కూడా దాచుకోవాలనుకుంటే అది కుదరదు కాబట్టి వదిలేశారు. మళ్ళీ ఇంకో మాటలు ఏం చెప్తున్నారు, మేము చక్రం చెప్తున్నాం నేషనల్ లెవెల్లో, ఎవరి మీద పోరాటం చేస్తారండి మీరు? మొన్నటి వరకు మీరు ఎవరితో కలిసి ఉన్నారు? మోడీతో కలిసి ఉన్నారు. మోడీ ఏమన్నాడు మొన్న వచ్చినప్పుడు, మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబుని, ఏమన్నాడు, చంద్రబాబు బోలాయ్ మై సీనియరే,
మై సీనియర్ నై ఓ పైసా కమ్మానే మై సీనియర్ మై పార్టీ ఆగేలైన గెలియ మై సీనియర్ చంద్రబాబు సే నాకు పొంతయ్య లేదు ఓ లోకేష్కి పితా అన్నాడు ఆఖరా. ఇంకో మాట ఏమన్నాడు, భారతదేశ చరిత్రలో మేరకు తోడా కమ్ హోగా మెజార్టీ మై ఢిల్లీ మే బయటంగే పేరు పేరు ప్రధానమంత్రి బనేంగే తప్ప దేహంగా తిరగో అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. మీరు ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాలుగా మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇంకొకటి, ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది ప్రతిపక్ష నాయకులను తిట్టడం. ఎందుకంటే మా కడుపు రగిలిపోతున్నట్టే, కార్యకర్తల కడుపు రగులుతున్నట్టే, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ప్రజలు ఒకటే సమాధానం, వాళ్ళ తరపున మేము వాళ్ళ వాణి మేము వినిపిస్తున్నాం, 5 కోట్ల మంది వాణి. ఏది అడిగినా జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారు, నువ్వు చూసావా? ఓకే, మీరు అన్నట్టు 100 కోట్లు ఆయన దాచుకుంటే, దోచుకున్న వాడికి దాచుకునే తెలివితేటలు కూడా ఉంటాయి. తెలుగుదేశం నాయకులు ఇది గుర్తుపెట్టుకోండి, మాట్లాడే చాలామంది వెధవలంటా కూడా తప్పు, గుర్తుపెట్టుకోండి ఇవి. అదే రోజు మరి భరోసా యాత్ర మానేసి సోనియా గాంధీ గారు మీకు దండమమ్మ అని అంటే సెంట్రల్ మినిస్టర్ ఇచ్చేది. మరి ఈ రోజున మీరు ఏ రకంగా తీసుకుని వెళ్తున్నారో, సింగపూర్కి విమానాల్లో డబ్బు వేసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా, అలాగే ఆ డబ్బుతో పాటు ఆయన కూడా తీసుకెళ్ళి అక్కడ స్టార్ హోటల్ ఒకటి ఆయనకు కూడా కట్టించి ఇచ్చేవారు. మరి మీరు ఎందుకు ఇలాంటి అవాకు చవాకులు మాట్లాడతారనేది ఈ సందర్భంగా ఈ విఘ్నత మీకే వదిలేస్తున్నాం. మాట్లాడే మాటలు అదుపులో పెట్టుకోమని మాట్లాడుతున్నాం. ఉన్నాయండి, అడగండి, మీరు అడగండి. కమెడియన్లకి మనసు ఉందండి ప్రజల మీద, వేరే వాళ్ళకి మనసు లేదు. కమెడియన్లు ప్రజల గురించి ఆలోచిస్తారు. వీఆర్ నాట్ వీఆర్ కమెడియన్స్. మేము డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎగ్గొట్టినా మేము మా నవ్వు ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నాం. నాయకులు అయి ఉండి ఏం చేస్తున్నారు జనాలకి? ఏమండి ఒకటండి, అదే అదే ఒకటే, అదే అది కదా, అన్ని పార్టీలు కాదు, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది రాజకీయంలో. కమెడియన్లు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది రాజకీయంలో. ప్రశ్నించే హక్కు ఉంది మాకు. మేము ఒక సిటిజన్ కాబట్టి మాకు నచ్చిన పార్టీలో మేము జాయిన్ అవుతాం. మీరు అడుగుతుంటే మాకు ఇంకా ఉత్సాహం చైతన్యం వస్తే ఇంకా మేము మాట్లాడవచ్చు. లక్ష్మీస్ ఎన్టీఆర్, మరి ఆయన రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజు చెప్పడం కదండి, 2017 నవంబర్లో నిన్ను కోరి షూటింగ్ చేసి మేము న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లాంజ్లో నేను రాజా రవీంద్ర గారు కూర్చున్నప్పుడు, భయ్య రామ్ గోపాల్ వర్మ గారు ఒక పాట ఎన్టీఆర్ గారి మీద ఒక పాట, ద్రోహం నమ్మక ద్రోహం ఏదో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ విన్నాం. ఆ రోజే ఆయనతోటి మాట్లాడితే ఒకటే చెప్పారు, లక్ష్మీ పార్వతి గారు ఎప్పుడైతే రామారావు గారి జీవితంలోకి ఎంటర్ అయ్యిందో ఆ రోజున అక్కడి నుంచి జరిగినటువంటి రాజకీయ పరిణామాలు నేను చూపిస్తున్నాను. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద నాకు వ్యక్తిగత కక్షలు లేవు. వాటి చరిత్ర ఏంటనేది ఆయన చూపించారండి. ఈ రోజున 2 గంటల్లో దగ్గర 20 లక్షలు వ్యూస్కి వెళ్ళిపోయింది. అది జనాల్లో ఏమంటే, జనాల్లో నేను చూసే స్పందన ఏంటని అడిగితే చూపించారు, కరెక్టేనండి, జరిగిందేగా చూపించాడు ఆయన, ఏం తప్పేం లేదు కదా అని అంటున్నారండి జనం బయట. బాలకృష్ణ గారు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.